సార్ నా పేరు ఆమారి బాబు మాది వేగూరు గ్రామం కోవూరు మండలం నెల్లూరు జిల్లా మేము ఈ లిల్లీ సాగు చేస్తున్నాము సరే ఇక జాబ్ చేస్తున్నాము మనకుండే 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలోనే ఏం చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తే ఆదాయం వరి మీద ఆదాయం రావట్లేదు అందరూ వరేస్తే రేట్లు గిట్టుబాటు అవ్వట్లేదు అనే ఒక ఉద్దేశంతో మాకు ఈ ఈ ఫ్లోరికల్చర్లో ఏదో ఒకటి ఒక ఫ్లవర్స్ వేసుకొని ఆదాయం రావాలనే వస్తుందని వేరే వాళ్ళు చెప్తే నేను మా ఎఫ్ఈఓకి మా దగ్గరలోనే ఎఫ్ఈఓ ఒకటి రైతులకి ఒక సంఘం ఒకటి పెట్టారు దాంట్లో మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత సరే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మా పొలం దగ్గరికి వచ్చి మన పొలం ఏ మట్టి విధానం ఏ విధంగా ఉంది మనకు హైట్ ఎంత ఉంది వాటర్ ఏ విధంగా ఉండాయి చూసి మనకి ఏ పలింపు అయితే మన కరెక్ట్గా మన పొలంలో సెట్ అవుతుందని వాళ్ళు ఒక సైంటిస్టులు తీసుకొచ్చి ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఇచ్చినందువల్ల నేను జాబ్ కూడా మానేసి లిల్లీ పూలు ఫస్ట్ మా ఏరియాలో ఒక అరెకరతో స్టార్ట్ చేసాము మేము అరెకరతో లిల్లీ స్టార్ట్ చేసి మేము మనకు లిల్లీ అంటే అప్పుడు కొంచెం ఎక్కడన్నా బయట వేసేవాళ్ళు కూడా మార్కెట్కి ఎక్కడన్నా సన్నంగా ఉండే లిల్లీ వచ్చేది ఇక ఇదే సరిపోద్ది అనే టైప్లో వాళ్ళు గమ్ముగా ఉన్నారు మేమేందంటే కొంచెం ఇది ఈల్డింగ్ బాగా రావట్లేదు కదా తెగుళ్ళకి తట్టుకోవట్లేదు దీనికి అసలు ఈ దీనికి మార్గం ఏందనే ఒక ఆలోచనతో ఉంటే మాది ప్రగతి యువ కేంద్రం లేగుంటపాళ్ళలో ఉంది ప్రసాద్ రెడ్డి భూపేష్ రెడ్డి అనే వాళ్ళు దాన్ని స్థాపించి రైతుల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు తర్వాత వాళ్ళు మేము ఏ మీటింగ్కి వెళ్ళినా కేవీకే వాళ్ళు వస్తారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు అట్లాంటి వాళ్ళు సైంటిస్టులు అందరూ రైతుల దగ్గరకు రావాలంటే రారు మేము ఒక సంఘం ఏర్పడ్డాం కాబట్టి వస్తారు వాళ్ళు చెప్పిన సలహా మేరకు మేము ఈ చిత్తూరు డిస్టికు ఇటు మన కర్ణాటక సైడు అటు బెంగళూరు సైడు ఇటు అటు సైడు అంతా విసిట్కి తీసుకెళ్లారు ఒకసారి అక్కడ వేసి ఉంటే ఈ లిల్లీని మేము చూసి ఇదైతే మనకు కరెక్ట్గా సూటబుల్ అవుద్ది మన వాతావరణానికి సెట్ అవుద్దా లేదా చూద్దామని ఒక హాఫ్ ఎకర్ పెట్టాము అసలు హాఫ్ ఎకర్లో మేము ఊహించినంత దిగుబడి వచ్చింది ఇక అక్కడి నుంచి మేము దాన్ని మొత్తం ఒక్కొక్కరికి మా సభ్యు మా సలహా మా రైతులందరికీ చెప్పి ఇప్పుడు ఇంచుమించు దగ్గర 30-40 ఎకరాలు మా ఏరియాలోనే మా ఎఫ్ఐఓ కింద లిల్లీ సాగు చేసేంత స్థాయికి మేము వచ్చేసాము ఇప్పుడు దీని గురించి మీకు పూర్తిగా చెప్పాలంటే ఈ ఫ్లవర్స్లో ఎన్నో రకాలు ఉన్నా కానీ మేము ఒక లిల్లీనే ఎంచుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ప్రతి దానికి ఒక ఫ్లవర్స్ ఎన్నో ఉంటాయి కానీ అన్నీ మనకు చూసేదానికి ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ ఒక స్మెల్ అనేది ఏది ఉండదు వాటిలో కొన్ని ఉంటాయి ఒక జాస్మిన్ కానీ ఇట్లాగా లిల్లీ కానీ ఇట్లాంటి కొన్ని రోజులో కూడా ఒక రకం 2 రకాలు ఉన్నాయి ఈ మాత్రమే స్మెల్ వస్తే కొరవ చూసేదానికి షోగా ఉంటాయి అవి రావు అందుకని మేమేం ఆలోచించామంటే ప్రతి దానికి ఒక మనిషి ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ లేదంటే ఒక మీటింగులకు కానీ రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఒక ఎవరికైనా సన్మానాలు చేసినా కానీ ఒక ఫంక్షన్లు కానీ ఏం జరిగినా సరే వాళ్ళ కంపల్సరీగా పూలు మాల అనేది ఎవరికైనా అవసరం వస్తుంది మన ఈ లిల్లీలు అయితే కరెక్ట్గా మనకు సేల్స్ చేసుకోవడానికి మార్కెటింగ్ కానీ అన్నిటికీ హైగా ఉంటుంది కాబట్టి మేము ఈ లిల్లీని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఈ లిల్లీ అనేది ప్రతి ఎటువంటి వాతావరణంకైనా సెట్ అవుద్ది కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి బెంగళూరులోనే వస్తే మనకు రావంటారు మనం బెంగళూరుకు పోయి అన్ని మార్కెట్కి నెల్లూరు మార్కెట్లు తెచ్చుకొని అంత రేట్లు పెట్టి ఇన్ని చేయాలంటే మనకు అంత పెట్టుబడులు పెట్టి సీడ్ తెచ్చుకొని వేసినా మనకు అంత ప్రాఫిట్ రాదని ఒక లిల్లీ అయితే ఏ వాతావరణకైనా వస్తుంది అది హీట్ ఉండి కూల్ ఉండి వర్షాలు పడి ఎటువైనా ఉండి ఏ వాతావరణకైనా సెట్ అయ్యేది ఒక లిల్లీ ఒకటే అందుకని మేము మెయిన్గా లిల్లీని ఎంచుకున్నాము రెండోది వచ్చి మనం ఇది వేసినప్పుడు మన మార్కెటింగ్ ఎట్లా చేయాలి దీనికి మనకు ఎంత ఈల్డింగ్ వచ్చినప్పుడు దీన్ని మార్కెట్ చేయాలంటే అందరూ మన నెల్లూరు మార్కెట్ని ఒక్కదాన్ని నమ్ముకుంటే మనకు పని అవ్వదు కదా అనే ఒక ఉద్దేశంతో దాని గురించి కూడా మేము మళ్ళీ మీటింగ్లో ఎఫ్ఈఓలో చర్చించుకోవాల్సిన జరిగింది దాని గురించి మాకు మళ్ళీ వీళ్ళందరూ సలహా ఏంటంటే బయట నుంచి ఎక్కడైతే మనకు ఈ ఫ్లవర్స్కి ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఒక్కోసారి నెల్లూరులో డిమాండ్ ఉంటుంది ఒక్కోసారి ఇటు చెన్నైలో దగ్గర మాకు చెన్నైలో డిమాండ్ ఉంటుంది ఒక్కోసారి విజయవాడ ఇటువంటి దగ్గర కూడా మాకు ఎఫ్ఈఓ తరఫున మేము ట్రాన్స్పోర్ట్ చేసుకొని అన్నిటికీ మార్గం ఉంది మాకు రెండోది ఏంటంటే ఈ ఇట్లన్నిటికీ తెగుళ్ళకి ఏదన్నా వచ్చినా కానీ వీటికి అన్నిటికీ శస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేయాలనే ఒక ఇదిలో ఉంటే మాకు సైంటిస్టులు కూడా మాకు అందరూ మాకు సహకారంగా మాకు వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము కనీసం ఇప్పుడు 30-40 ఎకరాల్లో మేము లిల్లీని సాగు చేసేంత ఇదికి వచ్చాము ఈ లిల్లీలు ఫస్ట్ సాగు చేసేటప్పుడు మామూలుగా పంట ఏదో ఒకటి పెట్టుంటారు ఒక వరి కావచ్చు అరటి చెట్లు కావచ్చు ఏదైనా పెట్టుంటారు అప్పుడు అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా పలానా వాళ్ళు వేస్తున్నారు కదా మనం కూడా పెడదాము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎట్ చేసామంటే మాకంటే అప్పుడు వరి ఉండింది ఈ వరి ఫస్ట్ మేము వరి కోసేయంగానే ఒకరు ఆరునిచ్చి ప్లవ్ ఫస్ట్ ప్లవ్ వేసుకున్నాము ఆ ప్లవ్ వేసిన దానికి 2000 రూపాయలు ఎకరాకు తీసుకున్నారు ఆ ప్లవ్ తర్వాత రోటావేటర్ వేసాము దానికి ఒక 1400 తీసుకున్నారు రోటావేటర్ తర్వాత మళ్ళీ కల్టివేటర్తో ఒక మడకేసాము దానికి ఒక 2800 తీసుకున్నారు తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ రోటావేటర్ వేసాము మళ్ళీ దానికి ఒక 1500 రూపాయలు తీసుకున్నారు
ఇట్లా అంతవరకు అయిపోయినప్పుడు ఇక మనం అంటే దుక్కి మనకు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ దుంప ద్వారా మనం దీన్ని ప్రవర్ధనం చేస్తాం కాబట్టి బెడ్లు కొంచెం రేజ్ చేసుకోవాలి. రేజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ట్రాక్టర్లుగా చెప్తే వాళ్ళు వెనక లగ్జర్ లాగా ఒకటి తగిలించుకొని వచ్చి మనం ఎంత కొలతల్లో చెప్తే అంత కొలతల్లో వాళ్ళు లాగేసి వెళ్ళిపోతారు, బెడ్ కొంచెం రేజ్ అవుద్ది. రెండోది ఏంటంటే మాకు ఫస్ట్ మేము ఎఫ్ఓ ద్వారా తెచ్చుకున్నాము, అంటే చిత్తూరు నుంచి అక్కడి నుంచి మేము ఇప్పుడు ఉండే రైతులు ప్రతి ఒక్కరు ఎవరైనా వేయాలంటే మనకు బెంగళూరుకు పోయేది తెచ్చేది అన్నీ జరిగే విషయం కాదు. అందుకని మేమేందంటే ఈ కనీసం ఒక 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఉండే రైతుల దగ్గర నుంచి మా ఎఫ్ఓ ద్వారా మేము వాటిని తీసుకొని వాటిని పూర్తిగా మనకు ఏ సైజ్ అయితే కావాలో కరెక్ట్గా డ్రెస్సింగ్ చేసుకొని గ్రేడింగ్ చేసుకొని అప్పుడు మేము రైతులకి మేము సప్లై చేస్తున్నాము. అలాగే మనం బెడ్లు 2 అడుగులు సాలుకు 2 అడుగులు 1/2 ఫీట్ మొక్కకి రెడీ చేసుకున్న తర్వాత మనం దుంపలు మనం ఏ దుంప అయితే మనకు కరెక్ట్గా ఉంటుందో ఆ రైతు దగ్గరకు పోయి తెచ్చుకున్న తర్వాత దాన్ని మేము ఫస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు విత్తన శుద్ధి నీళ్ళల్లో ఒక మన బాయిస్టిన్ పొడి కానీ లేకుంటే కార్బన్డైజ్ మ్యాంకో చెప్పండే సాఫ్ కానీ ఇట్లాంటి మందులు తెచ్చి లేదంటే సిఓసి కానీ లేదంటే ఇప్పుడు ఆర్గానిక్లో చేసే పని అయితే మన జీవామృతం కానీ ఇట్లాంటి వాటిల్లో మనం ఒక 5-10 నిమిషాలు నానబెట్టి గుచ్చితే ఇక కంటిన్యూగా ఆ 5-10 నిమిషాలు అది లోపల ఉండేది మనకు కనీసం 2 సంవత్సరాల దాకా ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం తెగుళ్ళకి తట్టుకునే శక్తి దానికి వస్తుంది. కానీ అది చాలామంది కూడా చేయట్లేదు. రెండోది వచ్చి వేసేసిన తర్వాత ఇక అక్కడి నుంచి మనకు మెయిన్ ప్రధాన సమస్య దీంట్లో కలుపు. ఈ గడ్డి అంటే మనం వేసిన ప్రధాన పంట కంటే ఏ పైరులో కూడా గడ్డి మందు మనకు అలివి కాకుండా ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ వచ్చేసినప్పుడు దాన్ని మనకు అన్ని కూలీలు తీసేవాళ్ళు సక్రమంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మేము ఎఫ్ఓ ద్వారా టెక్నాలజీ మార్చుకొని మా ఎఫ్ఓ నబార్డు సహకారంతో మాకు పవర్ వేడర్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ పవర్ వేడర్లు కూడా మేము ఆ పవర్ వేడర్లతోనే కలుపు మొత్తం తీసుకుంటున్నాం, కూలీలతో పెద్ద అవసరం లేకుండానే. ఇట్లాంటివన్నీ చూసుకొని కొంచెం టెక్నికల్గా చేసుకొని అట్లాగే మన ఏదైనా సరే మనం యాంత్రీకరణ ఉపయోగించుకొని కానీ మన వ్యవసాయాన్ని కానీ చేసుకుంటే మంచి ప్రాఫిట్ మన లిల్లీలో తీసుకోవచ్చు. ఈ లిల్లీ సాగు ఫస్ట్ మనం దుంపలు నాటేసిన తర్వాత ఫస్ట్ అంటే నీళ్ళు ఇచ్చేసి ఆ నీళ్ళ మీదనే బురదలోనే మనం దుంపలు నాటేస్తాము. ఆ తర్వాత ఇంకా ఒక వారానికంటే ఒక నేలను బట్టి ఒక్కొక్క ఉండే వాతావరణాన్ని బట్టి మనకు మంచి ఎండల్లో అవసరం నీళ్ళు అనుకుంటే కరెక్ట్గా ఒక 5 రోజులకి ఒక వారానికి ఇచ్చేస్తాం, లేదంటే ఒక 10 రోజులకు ఒక తడిస్తాం. ఇట్లా నీళ్లు ఎక్కువ నిల్వ ఉండే భూములు కానీ అయితే మనకు ఈ గడ్డ జాతికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అది లోపల కుళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. నీళ్లు మనం పెట్టినప్పుడు వెంటనే కనీసం ఈ రోజు కాకపోయినా 2 రోజుకైనా పైన పై తేమ వరకు ఆరిపోవాలి, లోపల తేమ వరకే దానికి ఉండేటట్టు మనం ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఫస్ట్ ఆఖరి దుక్కి చేసుకున్నప్పుడే 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు పశువుల ఎరువు తీసుకొచ్చి ఖచ్చితంగా వేసుకుంటే మంచి ఈల్డింగ్ వచ్చేదానికి బాగుంటుంది. రేపు మనం డిఏపీలు ఇట్లాంటివన్నీ ఫెర్టిలైజర్స్ అన్ని వేసుకోవడానికి కూడా కొంచెం తక్కువ చేసి వేసుకున్నా సరిపోతుంటుంది. ఈ నీటి తల్లి విషయానికి వస్తే మనం వాతావరణాన్ని బట్టి వారానికి ఒకసారి ఇవ్వచ్చు, 10 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. ఇప్పుడు కనీసం ఉదయాన్నే మనం ప్రతిరోజు పొలంలోకి వెళ్ళి ఏదైనా ఈ ఒక లిల్లీ అనే కాదు ఏదైనా సరే ప్రతి రైతు చేయాల్సిన పని ఏంటంటే ఉదయాన్నే లేసామా మొక్కలతో వెళ్ళి మనం ఫస్ట్ మాట్లాడితేనే ఈ విషయం మనకు అవి దాహంగా ఉన్నాయా, నీళ్ళు అవసరం అయిందా, లేకుంటే ఇది నాకు ఏదైనా జ్వరం వచ్చింది, లేకుంటే ఇది పలానా తెగులు వచ్చింది, ఇవన్నీ మనకు చెప్పాలంటే మనం మొక్కలతో మాట్లాడాలి. మనం వేసేసామా, నేరుగా ఇంటికాడ కూర్చున్నావా, లేకుంటే అటా పోయి ఇంకొక పని చూసుకున్నావా, లేకుంటే ఏదైనా జాబ్ చేస్తా ఇక్కడ ఒక ఎకరా వేసుకున్నావా, ఆ జాబు దీన్ని రెండింటిని చేసుకోలేక టెన్షన్ పడి అప్పుడు ఏంటంటే పక్కన చూసేవాళ్ళకి ఈడు మనం అప్పుడు అట్లాంటి వాళ్ళని సలహా అడిగినప్పుడు ఏం చెప్తారంటే లిల్లీ లాస్, లిల్లీ అయిపోయిద్దు లాసు అనేది చెప్తారు. ఏంటంటే మనం చేయలేని పరిస్థితుల్లో మనం ఒకదాని మీదనే నీకు టైం ఉంటే నీకు 1 ఎకరా కాకపోతే 1/2 ఎకరా పెట్టుకో, నీకు టైం లేదు 30 సెంట్లు పెట్టుకో, లేదు నీకు పూర్తిగా కేటాయించేసి 2 ఎకరాలు పెట్టుకో, ఇబ్బంది లేదు. మన కూలీలు సమస్య లేకుండా ఆ కలుపులు మెయిన్ కలుపులు యాజమాన్యం చూసుకోవాలి. ఆ కలుపులు కరెక్ట్గా తీపించుకుంటా ఈ చేసుకొని మెయిన్ ఇంకొకటి ఏంటంటే మన ఈ మందుల విషయానికి వస్తే ఈ ప్రతి ఒక్కరు ఈ డిఏపీలు యూరియాలు ఇవన్నీ అధికంగా వేసేస్తున్నారు. పక్కన అతను ఒక అతనే ఒక 1 ఎకరా వేస్తుంటాడు, ఆయన వేసాడు ఒక 4 కట్టలు యూరియా వేసాడు, నేను కూడా ఇంకొక 4 కట్టలు వేయాలా, లేదు ఆయన 3 కట్టలు వేసాడు నేను ఇంకొక కట్ట ఎక్స్ట్రాగా వేయాలా, అది డిఏపీ కావచ్చు అది పొటాష్ కావచ్చు ఇన్ని కావచ్చు. కానీ ఈ సూక్ష్మధాతు లోపాలకి సంబంధించినవి ఈ ఫార్ములా 4 కావచ్చు, మెగ్నీషియం సల్ఫేటు, ముడిజింకు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళు బ్యాగులు తెచ్చి మన డిఐపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఇవన్నీ ఎన్ని కట్లయినా తెచ్చి వేస్తారు, కానీ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఒక కేజీ 130 రూపాయలు వస్తుంది దాన్ని వాడరు. దీన్ని నెలకు ఒకసారి నువ్వు 4-5 కట్లు వేసే బదులు కనీసం 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి దీన్ని స్ప్రే చేసేస్తే చాలు, ఇక నువ్వు ఫెర్టిలైజర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే నేను ఆల్రెడీ లిల్లీలో 1 ఎకరా ఎటువంటి ఫెర్టిలైజర్ లేకుండా ఓన్లీ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్తోనే మేము సాగు చేస్తున్నాను. ఈ లిల్లీలో సుమారుగా మొత్తం 110 రకాల లిల్లీ పూలు ఉన్నాయి. ఈ లిల్లీ పూలలో ప్రధానంగా 4 రకాలు, 4 రకాల్లో సింగిల్ 1 రకం, డబుల్ 1 రకం, సెమీ డబుల్ వేరియంటల్. ఈ 4 రకాల్లో నుంచి సైడ్ వచ్చిన ఈ 110 రకాలు. ఈ 110 రకాలు అనేది మన ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల వాళ్ళు చేసుకుంటారు, కానీ మన వాతావరణానికి సెట్ అవ్వేది కావాలని చెప్పి మేము అదిగాక మనకేంటంటే వీటిల్లో ఈ 110 రకాల్లో ఉండే లిల్లీల్లో మెయిన్ బొక్కేలకి వాటికి వీటికి అన్నిటికీ వాడే పెద్ద పెద్ద సిటీస్లో అవి సేల్స్ అవుతాయి. మనం ఉండే ఒక చిన్న విలేజ్లో నుంచి మనం కొద్దిగా కోసుకొని ఎత్తుకుపోయి మార్కెటింగ్ చేసుకోవాలంటే మనకు అవసరానికి మన సైడ్ ఏదైతే వెరైటీ బాగుంటుందని ఒక చూసుకున్నప్పుడు మాకు ఈ ప్రజ్వల్ రకం మాకు ప్రిఫర్ చేశారు కేవీకే వాళ్ళు. ఈ ప్రజ్వల్ రకం తెచ్చుకొని వేసిన తర్వాత కరెక్ట్గా 6 నెలలు దాకా మనకు మనం పెట్టుబడి పెట్టడమే కానీ మనకు 1 రూపాయి రాదు. మేము ఫస్ట్లో వేసినప్పుడు కూడా అందరూ ఏందబ్బా 6 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, ఇంతవరకు అసలు ఏం రాలేదు, ఇంకా పెట్టుబడి పెడుతున్నా అంటే ఫస్ట్ రకం మాకు కొంచెం బాధగానే ఉండింది, ఏందబ్బా 8 రోజులు పెడుతున్న ఇంకా రాలేదని. 6 నెలల నుంచి స్టార్ట్ అయిందంటే మనం చేసుకునే యాజమాన్య పద్ధతులు, తెగుళ్ళు నివారణలు ఇవన్నీ కరెక్ట్గా కానీ చేసుకొని మనం రోజు వచ్చిన ఇందాక చెప్పినట్టు రోజు వచ్చి కానీ మనం కానీ మొక్కలతో మాట్లాడగలిగితే కనీసం 3-4 ఇయర్స్ వరకు మనం ఈ లిల్లీని ఒక్కసారి నాటిన దుంప నుంచి ఇక తీసుకుంటానే ఉండొచ్చు. ఈ దుంపలు ఎట్లా వస్తాయంటే మామూలుగా అందరికీ తెలిసిన భాషలో ఇంటి దగ్గర ఎవరికైనా చూస్తుంటారు, ప్రతి ఒక్కరు చూస్తారు, టౌన్లో వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఎవరైనా సరే అరటి చెట్లు ఉంటాయి. ఈ అరటి చెట్టు ఏంటంటే ఒకటే ఒక్క మొక్కే తెచ్చి నాటుతాము, దాని పక్కన అది ఫస్ట్ ఒక కాడ తీసేస్తుంది, అది తీసేసిన తర్వాత అది మనం కోసుకొని ఒక లిల్లీలో ఒక కాడ వచ్చిందంటే ఈ ప్రజ్వల రకంలో కరెక్ట్గా 15 రోజులు మనకు 1x1 మొగ్గలు, మనకి ఏ మొగ్గ అయితే మనం హార్వెస్టింగ్ చేసుకోవాలనో ఆ మొగ్గ రేపు ఉదయాన్నే మనం పోయి చెట్టు మెడికి పోయినప్పుడు ఈ 2 మొగ్గలు నువ్వు ఈరోజు తీసుకెళ్ళు అని చెప్పి మనకు సపరేట్ డివైడ్ చేసేస్తుంది అది మొగ్గలో నుంచి. కోసేదానికి కూడా ఎటువంటి కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అట్లాగా ఈ ఒక మొగ్గ కోసేసి అయిపోయిన తర్వాత 15 రోజులకు అయిపోగానే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుదాం అనేది ఏముండదు. ఇది 15 రోజులు అయిపోగానే మనం వచ్చి దీన్ని హార్వెస్టింగ్ స్టార్ట్ చేయగానే దాని పక్కన మళ్ళీ రెడీగా ఇంకొకటి ఆల్రెడీ పుట్టేసి ఉంటుంది. ఇట్లాగ పక్కన ఈ పిలకలు అనేవి పక్కన వస్తూనే ఉంటాయి, మనం కోసుకుంటూ ఉంటాం. కోసిన అయిపోయిన మొత్తం ఈ కాడని తీసి బయట పక్కన పడేస్తూ ఉంటాము, మళ్ళీ దానికి కావాల్సిన బలాన్ని మనం ఇస్తూ ఉంటాము. ఈ విధంగా మనం కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేసుకొని కానీ చేసుకోగలిగితే మినిమం 3 ఇయర్స్ తర్వాత ఇక మనం ఉండించుకోవాలనేది లేదనేది ఇక అప్పుడు మనం దాన్ని ఉండే పరిస్థితిని బట్టి మనం దానికి చేసే కష్టాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. ఈ లిల్లీలో ఫస్ట్ మనం దుక్కిలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దుంప కొనుగోళ్ళ దగ్గర నుంచి మొత్తం మనం కంప్లీట్గా అంటే మనం 5 నెలలు కంప్లీట్ అయిపోవాలి. ఈ 6 నెలల కూడా సగం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. మనం ఈ 6 నెలల వరకే మనం ఎక్కువ మనం పెట్టాల్సిన పెట్టుబడి అంతా ఈ 6 నెలల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది కలుపు ఎక్కువ వచ్చేది కూడా ఈ 6 నెలలే. తర్వాత ఈ పైరు అనేది కొంచెం బాగా నీడ వచ్చేస్తుంది, ఇక పక్క నుంచి కలుపును రానియకుండా ఇదే కొంచెం హైట్ అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ కలుపులు ఈ 5 నెలలు కంప్లీట్ అయినంత వరకు మనం పెట్టే ఖర్చు మొత్తం మినిమం 45,000 నుంచి 50,000 వరకు, సీడ్ కొనుగోలు దగ్గర నుంచి ప్రతిదీ 45,000 నుంచి 50,000 వరకు ఒక ఎకరాకి ఖర్చు వస్తుంది. ఈ ఇంతవరకే మనం పెట్టే ఎక్కువ ఖర్చు, ఇక అక్కడి నుంచి మామూలుగా మనం అనేది ఇక మందులు అనేది ఎప్పుడన్నా ఇప్పుడు కనీసం ఒక నెలకు ఒకసారి కలుపు తీపిస్తే అప్పుడు 2 నెలలకు ఒకసారి అనేది తీపించుకోవచ్చు, అప్పుడు చాలా వరకు తగ్గిపోద్ది. ఈ విధంగా ఒక 50,000 పెట్టుబడి పెట్టి మనం కానీ ఒక ఎకరా కానీ వేసుకోగలిగితే కష్టపడి చేసుకుంటే మినిమం 3 సంవత్సరాలు అని అన్నాం కదా, కనీసం ఒక 5 నెలలు అయిపోయింది. 5 నెలలు అయిపోయిన తర్వాత ఇంకెంత ఉంటుంది, 7 నెలల టైం ఉంది మనకు. ఈ 7 నెలల్లోనే మీకు ఇంచుమించు 1.5 లక్షలు ఇచ్చేస్తుంది అది. అంటే నీ పెట్టుబడి పోను 1 లక్ష రూపాయలు నువ్వు ప్రాఫిట్లో ఉంటావు ఫస్ట్ ఇయర్, అక్కడికి అయిపోయింది నీ పెట్టుబడి అంతా అయిపోయింది. ఇంకా 2వ సంవత్సరం నుంచి కనీసం 1 సంవత్సరానికి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు వస్తే ఇక నువ్వు దాంట్లో పెట్టే ఖర్చులు ఓన్లీ ఫెర్టిలైజర్స్, ఈ పెస్టిసైడ్స్కి తప్పనిచ్చి ఇక ఈ సీడు, ఈ దుక్కిలు ఇవన్నీ ఏమి ఉండవు.
ఇక నువ్వు ఈ ఇది కాకుండా వేరే పంటలు ఏదేసినా కానీ దీర్ఘకాలిక పంటలు కాకుండా ఏదేసినా కానీ ప్రతి సంవత్సరం మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు అయిపోవం కానీ మళ్ళీ దున్నతా ఉండాలి, మళ్ళీ ట్రాక్టర్లకి ఇవ్వాలి, ఈయన ఈ కూలీలు పెట్టుకోవాలి, ఇవన్నీ లేకుండా మనకు రైతుకి మంచి ప్రాఫిట్ తెచ్చిపెట్టే పంట ఏదైనా ఉందంటే మనం లేబర్గా ఒక ఎకరా రెండు ఎకరాలు చేసుకునే వాళ్ళకి ఒక లిల్లీ సూపరు.